నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు పంతొమ్మిదో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సోమవారం శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు రేపు శుక్లపక్ష పాడ్యమి ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి విద్యా తేదీ ఆరుద్ర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం నక్షత్ర వర్జం లేదు అమృత కాలం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పగలు పదకొండు గంటల మూడు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సూర్యోదయ సమయానికి ఆషాఢ ఉన్నందువలన రేపటి రోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం వారాహి దేవిని పూజించడానికి ప్రత్యేకమైన నెల రేపటి రోజు నుండి ఆషాఢ నవరాత్రులు ఆషాఢ గుప్త నవరాత్రులు వరాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి అవుతాయి ఇవాళ రాత్రి ఆషాఢ శుక్ల పక్ష పాడ్యమి ఉన్నందు తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం ఇవాళ నుండి వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి వారాహి అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు ముఖంతో ఉండే స్త్రీ రూపంగా రూప వర్ణన లలితా త్రిపుర సుందరి అమ్మవారి శక్తులకు రథానికి సారథిగా సృష్టి నియమాలను పాటింప చేసే శక్తిగా వారాహిదేవి అని దేవి భాగవత కథనం వారాహిదేవికి వార్తాళి అనే మరో రేపటి రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో బోనాల్ పండగ మొదలవుతుంది ఈ పండుగను ఆషాఢ మాసంలో శక్తి ఆరాధనతో జరుపుకుంటారు బోనాలు అంటే తెలుగులో భోజనాలు అని అర్థం ఈ ఆషాఢ జాతరలో ప్రతి ఆదివారం రోజున ఒక్కో శక్తి దేవాలయంలో ప్రత్యేక ఆహార పదార్థాలు అమ్మవారికి నైవేద్యం అత్యంత భక్తితో భక్తులు సమర్పిస్తారు మొదటి ఆదివారం రోజున రొట్టెల జాతర పేరుతో లంగర్ హౌజ్ నుండి ఊరేగింపుగా భక్తులు బయలుదేరి గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పిస్తారు హైదరాబాద్ ప్రాంతంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ప్లేగు అంటువ్యాధి సోకి వేల మంది చనిపోయారు అమ్మవారి ఆగ్రహంతో అలా జరిగింది అని భావించిన జనాలు అమ్మవారి కోపం తగ్గడానికి బోనాలు సమర్పించారు అని అప్పటితో ప్లేగు అంటువ్యాధి తగ్గిందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం బోనాల పండగ చేయటం ప్రారంభమైంది అని చరిత్ర గోల్కొండ ఒకప్పుడు మంగళాదేవి దేవాలయం రామ్ అనే గొర్రెల కాపరి మొదటిసారి మంగళాదేవి విగ్రహాన్ని చూసి అక్కడ చిన్న దేవాలయం కట్టాడట తర్వాత కాకతీయ రాజులు పెద్ద ఆలయం కట్టించారట గోల్కొండ అనే పేరు గొల్లకొండ అంటే యాదవుడు కనుగొన కొండ నుండి వచ్చినదట నిజానికి దేవాలయంలో ఉన్న మూలమూర్తి మంగళాదేవి రూపంలో ఉన్న తారాదేవి దశమహా విద్యలలో ఒక విద్య చంద్ర దర్శనం రేపు సూర్యాస్తమయం నుండి రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాలలోపు జరుగుతుంది ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ వారాహి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం